वेलकम टू वेलू पेपर एनालिसिस इवाल्टी बैनर ऐटम अंदर मध्य నలుగుతున్న చర్చనే అసలు ఎప్పుడు పోతుంది కరోనా పోతుందా లేదా దాని గురించిన ఆన్సరే మే చివర్దాకా ముప్పు పొంచి ఉంది అని చెప్పి మనం బ్యానర్ ఐటమ్ లో చూసాం సో రాష్ట్రంలో కరోనా పరిస్థితికి సంబంధించి ఐసీఎంఆర్ సీసీఎంఈ ఎన్ఐఎన్ అంచనా వేసిన విషయాలు ఏంటో ఇవాళ మన బ్యానర్ ఐటమ్ లో చూద్దాం అండ్ అవును ఆర్ఆర్ఆర్ రూట్ మారుతుంది అని చెప్పి చెప్తున్నారండి ఆర్ఎండ్ అధికారులు అయితే ఎందుకు మారుతుంది అనేది దాని గురించి కూడా చెప్తున్నారు దాని గురించి వార్త సాగర్ హీట్ ఎక్కింది సో ఇంకా బై ఎలక్షన్ ప్రచారానికి 5-5 రోజులు మిగిలింది సో పోటా పోటీగా పార్టీలు ప్రచారం చేస్తున్న పరిస్థితి ప్రైవేట్ టీచింగ్ హాస్పిటల్స్ లో ఫ్రీగా కరోనా ట్రీట్మెంట్ జరుగుతుందని చెప్పి మంత్రి ఏటా చెప్పారు బెంగాల్ ఎన్నికల్లో హింస చెలరేగింది 5 కోట్లు చెప్పారు దాని గురించి వార్త ఇట్లాంటి గోల్డెన్ వార్తలు వచ్చే వెలుగు పేపర్ లో వెలుగు పేపర్ తో నేను వచ్చాను మీరు కూడా వచ్చేది బీసీ ఫేస్బుక్ పేజ్ లోకి వెళ్ళి షేర్ కొట్టండి మీకు వార్తలను వినిపిస్తా చలో నేనైతే స్టార్ట్ చేస్తున్నా మీరు కూడా షేర్ కొట్టండి మనం ఫస్ట్ అక్కడ ఒక ఫోటో చూద్దాం ఫస్ట్ పేజ్ చివర్ లో ఉంది భగీరథ ఉన్న బాయి నీళ్ల దిక్కు అది ఆదిలాబాద్ కి చెందిన వెలుగు ఫోటోగ్రాఫర్ క్లిక్ అనిపించారు ఆదిలాబాద్ రూరల్ మండలం లోహర్ పంచాయతీ పరిధిలోని సాలెగూడలో వేసిన మిషన్ భగీరథ పైప్ లైన్ ఏడాది కిందట పగిలిపోయింది దాన్ని బాగు చేయకపోవడంతో వారంలో 2 రోజులు మాత్రమే కొద్దిగా నీళ్లు వస్తున్నాయి దీంతో సాలెగూడ ఆదివాసీలు కిలోమీటర్ దూరంలో ఉన్న చేదబావి నుంచి నీళ్లు తెచ్చుకుంటున్న ఫోటో అది సో ఏమో చేసేసా మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నీళ్లు ఇస్తున్నామని పాలకులు చెప్పుకుంటారు కానీ గ్రౌండ్ సిచ్యుయేషన్ ఇట్లా ఉంటుంది ఎనీవేస్ మనం బ్యానర్ ఐటమ్ కొద్దాం బ్యానర్ ఐటమ్ లో ఎప్పుడు దేశంలో ఎట్లుంటది కరోనా పొజిషన్ రాష్ట్రంలో ఎట్లుంటది అనే దానికి సంబంధించి చెప్పాను కదా ఐసీఎంఆర్ సిసిఎంబి అండ్ ఎన్ఐఎన్ వేసిన అంచనా ప్రకారం ఫిబ్రవరి నెలాఖరులో మన దేశంలో సెకండ్ వేవ్ స్టార్ట్ అయింది మరొక 2 వారాలు విపరీతంగా కేసులు వస్తాయట దేశవ్యాప్తంగా ఏప్రిల్ 3 వీక్ లో పీక్ స్టేజ్ కు వెళ్తుంది ఆ తర్వాత 2 వారాలు కూడా అదే ట్రెండ్ అంటే అదే పీక్ కంటిన్యూ అవుతుంది మే చివరి నాటికి కొంచెం సాధారణ పరిస్థితులు వస్తాయని చెప్పి అంచనా వేస్తున్నారు ఇది దేశంలో ఇక రాష్ట్రం విషయంకి వస్తే మన దగ్గర కొంచెం లేట్ గా కేసులు ఎక్కువ అవ్వడం స్టార్ట్ అయింది కదా మార్చి మధ్య నుంచే మన దగ్గర సెకండ్ వేవ్ స్టార్ట్ అయింది రాబోయే 3 వారాలు విపరీతంగా కేసులు వస్తాయట మే 2 వారంలో పీక్ స్టేజ్ కి వెళ్తుంది ఆ తర్వాత 2 వారాలు అంటే ఆల్మోస్ట్ మే అంతా కూడా అదే ట్రెండ్ కంటిన్యూ అవుతుంది జూన్ లో కొంచెం సాధారణ పరిస్థితులు వచ్చే ఛాన్స్ ఉందని చెప్పి అంచనా వేస్తున్నారు సిసిఎంబి డైరెక్టర్ డాక్టర్ రాకేష్ మిశ్రా వెలుగుతో ఏమన్నారంటే రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి ఇంతలా పెరగడానికి ప్రజలు ఏమాత్రం జాగ్రత్తలు పాటించకపోవడమే కారణం అండ్ ప్రభుత్వం కూడా చాలా నామమాత్రపు చర్యలు తీసుకోవడం కూడా కారణం అని చెప్పన్నారు పీక్ స్టేజ్ తర్వాత కరోనా వ్యాప్తి తగ్గే ఛాన్స్ ఉన్నప్పటికీ ఎప్పుడు ఎండ్ అవుతుంది అనేది మాత్రం ఎవ్వరు కూడా కరెక్ట్ గా చెప్పలేకపోతున్నాం అని చెప్పి కూడా అంటున్నారు ప్రజలు ప్రభుత్వం తీసుకునే స్టెప్స్ మీదే ఈ పాండమిక్ ఎండ్ అనేది ఆధారపడి ఉంటుందని చెప్పి కూడా ఆయన చెప్తున్న పరిస్థితి ఇక ఎన్ఐఎన్ సీనియర్ సైంటిస్ట్ పబ్లిక్ హెల్త్ ఎపిడెమియాలజిస్ట్ డాక్టర్ లక్ష్మ ఏమంటున్నారు చూద్దాం డిసెంబర్ లో చేసిన సీరో సర్వే ప్రకారం మనం చెప్పుకున్నాం దాని గురించి గ్రేటర్ హైదరాబాద్ లో 54% జనాలకి యాంటీబాడీస్ ఉన్నాయని చెప్పి బట్ ఆయన చెప్పేది ఏంటంటే ఊళ్ళలో కేవలం 25-30% మంది మాత్రమే యాంటీబాడీస్ ఉన్నాయి సో అక్కడ ఇంచుమించు 70-75% మందికి వైరస్ సోకే ప్రమాదం ఉంది సిటీలో మే చివరి వరకు పల్లెల్లో జూన్ వరకు కూడా సెకండ్ వేవ్ కొనసాగచ్చు అని చెప్పి ఆయన చెప్తున్న పరిస్థితి సో రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ వీళ్ళ అంచనా ప్రకారం ఇంకొక 4 రోజుల్లో మన రాష్ట్రానికి సంబంధించి పీక్ స్టేజ్ కి చేరుకుంటుంది దేశంలో మాత్రం ఈ 3వ వారంలోనే పీక్ స్టేజ్ కి చేరుకుంటుందని చెప్పి చెప్తున్నారు అంటే వీళ్ళు దేన్ని బేస్ చేసుకుని చెప్పారంటే ఇప్పుడున్న పరిస్థితులు అలాగే గత అనుభవాలు అంటే ఫస్ట్ వేవ్ లో మనం ఫేస్ చేసిన కండిషన్స్ వీటన్నిటిని కూడా చూసి పరిశీలించి ఒక అంచనాకు వచ్చి వీళ్ళు చెప్తున్న విషయాలు ఇవి క్రమంగా కేసుల సంఖ్య అంటే మే 3 వీక్ లో పీక్ నమోదవుతుంది ఆ తర్వాత 1-2 వారాలు అదే ట్రెండ్ కంటిన్యూ అయ్యి క్రమంగా కేసుల సంఖ్య తగ్గుతుందని చెప్పి కూడా అంటారు లాస్ట్ ఇయర్ ఏదైతే మన దేశంలో లాక్డౌన్ అన్లాక్ ప్రక్రియ అంటే లాక్డౌన్ తర్వాత ఫేజెస్ వైజ్ గా అన్లాక్ స్టార్ట్ చేసినప్పుడు కదా సో అన్లాక్ ప్రక్రియ ప్రారంభమైన 100-120 రోజుల మధ్య కరోనా పీక్ స్టేజ్ కి వచ్చింది సో ఇప్పటి పరిస్థితుల ప్రకారం అది 50-60 డేస్ మధ్యలోనే పీక్ స్టేజ్ కి రావచ్చు ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ అన్లాక్ అనేది లేదు అంతా ఓపెన్ అప్ అయి ఉన్నాయి కాబట్టి సో జనాలు కూడా పెద్దగా ఏం పట్టించుకుంటలా పెట్టుకునే వాళ్ళు పెట్టుకున్నారు మాస్కులు మిగిలిన వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారు ఏ రకంగా ఫిజికల్ డిస్టెన్సింగ్ అనేది అంతా మర్చిపోయారు మనం చూస్తున్నాం సో దేశంలో ఫిబ్రవరి నెలాఖరులో మార్చి మొదట్లో కరోనా సెకండ్ వేవ్ స్టార్ట్ అయింది మన దగ్గర మార్చి నెల మధ్య నుంచి స్టార్ట్ అయిన పరిస్థితి సో సైంటిస్టులు చెప్తున్న 50-60 రోజుల పీక్ స్టేజ్ లెక్క ప్రకారం చూస్తే దేశంలో ఏప్రిల్ 3 వీక్ లో పీక్ స్టేజ్ స్టార్ట్ అయ్యి మే చివరి నాటికి సాధారణ పరిస్థితులు వస్తాయి వేరాజ్ మన దగ్గర మాత్రం మన రాష్ట్రంలో మాత్రం మే 2 వీక్ లో పీక్ స్టేజ్ స్టార్ట్ అయ్యి జూన్ నాటికి నార్మల్సీ నెలకొంటుందని చెప్పి అంచనా వేస్తున్నారు ఇది అంచనా మాత్రమే సో వెలుగుతో సిసిఎంబి డైరెక్టర్ రాకేష్ మిశ్రా మాట్లాడారు ఇది కొత్త వేరియంట్స్ వల్లే వస్తోందని చెప్పడానికి ఎలాంటి ఎలాంటి స్టడీస్ లేవు
ఆయన చెప్తున్నది ఏంటంటే మేము చేసిన స్టడీ ప్రకారం ఒక 5% కేసులు మాత్రమే కొత్త వేరియంట్స్ వల్ల వస్తున్నాయి, మిగిలినవన్నీ కూడా జనాల నిర్లక్ష్యం వల్ల వ్యాపిస్తున్న కేసులు అని చెప్పన్నారు. వైరస్ ఎన్నిసార్లు మ్యూటేట్ అయినా సరే, ఎన్ని కొత్త వేరియంట్లు వచ్చినా సరే, అసాధారణంగా దాని స్పీడ్ ఉంటుందని మాత్రం చెప్పలేము. సో ఖచ్చితంగా ఎక్కడొక్కడ నిర్లక్ష్యం వల్లనే ఇవన్నీ వ్యాపిస్తాయని చెప్పి అన్నారు. ఇంకా ఆయన చాలా ఇంట్రెస్టింగ్ గా విషయాలు చెప్పారు, దాని గురించి సెకండ్ పేజ్ లో చూద్దాం. అవును, ఆర్ఆర్ఆర్ రూట్ మారుతుంది. సో హైదరాబాద్ చుట్టూ ఏదైతే ఆర్ఆర్ఆర్ రీజనల్ రింగ్ రోడ్ నిర్మించబోతున్నారో, నిన్న మనం చెప్పుకున్నాం కూడా, వృత్తాకారంలో ఉండేది కాస్త డైమండ్ ఆకారంలో మారిపోతుంది. టిఆర్ఎస్ నేతల కోసం, టిఆర్ఎస్ ప్రజా ప్రతినిధుల కోసం దాని అలైన్మెంట్ మార్చేస్తున్నారు అని. అయితే మార్పులు ఉంటాయి అని చెప్పి ఆర్ఎండ్బి ఇంజనీరింగ్ చీఫ్ గణపతి రెడ్డి చెప్పారు. అయితే రీజనల్ రింగ్ రోడ్ పైరవిల రూట్ అని చెప్పి నిన్న మన వెలుగులో వచ్చిన కథనానికి ఆయన వివరణ ఇచ్చారు. ఈ అలైన్మెంట్ మార్చాలని చెప్పి కొందరు టిఆర్ఎస్ లీడర్లు ఒత్తిడి తెస్తున్నారన్న దాంట్లో ఎక్కడా నిజం లేదు. ప్రాజెక్ట్ ప్రపోజల్ కేంద్రానికి పంపించాం, ఆమోదం పొందే నాటికి 3 ఏళ్ల గ్యాప్ వచ్చింది. ఈ టైంలో చాలా ప్రాజెక్టులు కానీ ఇరిగేషన్ ప్రాజెక్టులు, ఇంకా ఇతరత్ర కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినవన్నీ కూడా ఆయా రూట్ లో వచ్చిన పరిస్థితి. సో వాటికి నష్టం కలగకూడదని చెప్పి ఆర్ఆర్ఆర్ అలైన్మెంట్ మారుస్తున్నాం, అంతే తప్ప ఎవరు ఒత్తిళ్ల కోసమో మారుస్తున్నట్లు కాదు అని చెప్పి కూడా ఆయన వివరణ ఇచ్చారు. దాని గురించి కూడా చూద్దాం. సాగర్ హీట్ ఎక్కిందండి, ఇంకా 5 రోజులు మిగిలింది. సో నాగార్జున సాగర్ లో పార్టీలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి విస్తృతంగా ప్రచారం చేస్తున్న పరిస్థితి. అన్ని పార్టీలు పోటా పోటీగా, ముఖ్య నేతలు అంతా కూడా అక్కడ సెగ్మెంట్ లోనే అడ్డా వేసిన పరిస్థితి. లోకల్ లీడర్స్ ని వెంట పెట్టుకుని ఊరూరా తిరుగుతున్నారు, ఇంటింటికి వెళ్తున్నారు, ప్రతి ఒక్క ఓటర్ని కలిసి తమకే ఓటు వేయాలని చెప్పి చెప్తున్న పరిస్థితి. టిఆర్ఎస్ కి కోవట్ల భయం పట్టుకుంది. సాగర్ లో ఇతర పార్టీల కన్నా ముందే టిఆర్ఎస్ ప్రచారం మొదలు పెట్టింది మనకు తెలుసు. వేరే ఏరియాస్ కి చెందిన 20 మంది ఎమ్మెల్యేల్ని అక్కడ రంగంలోకి దింపింది. వీళ్ళకి తోడు మరొక 60-70 మంది వివిధ స్థాయి నాయకులు కూడా అక్కడ సెగ్మెంట్ లో మకాం వేసి క్యాంపెయిన్ చేస్తున్నారు. అయితే సొంత లీడర్లే హ్యాండ్ ఇస్తారన్న భయం వెంటాడుతుందండి టిఆర్ఎస్ ని. పార్టీలో కోవర్ట్లు ఉన్నారు, వాళ్ళ పార్టీకి వ్యతిరేకంగా పనిచేయాలని నిర్ణయించుకున్నారన్న ప్రచారం జోరుగా సాగుతున్న పరిస్థితి. రెడ్డి లీడర్స్ అంతా, మెయిన్ గా పార్టీకి చెందిన రెడ్డి లీడర్స్ అంతా కూడా కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డిని గెలిపించేందుకు అంతర్గతంగా వీళ్ళందరూ ఏకమైనట్లుగా కూడా అక్కడ ప్రచారం నడుస్తోంది. ఈసారి జానారెడ్డిని గెలిపించుకోకపోతే భవిష్యత్తులో సెగ్మెంట్ తమ చేతుల్లో ఉండదు అని చెప్పి రెడ్డి లీడర్స్ అందరూ భావిస్తున్నారు. అందుకే పార్టీలో ఉన్నా సరే జానారెడ్డి గెలుపు కోసం వీళ్ళందరూ ప్రయత్నిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఎస్సీ ఎస్టీలను సమీకరించే పనిని కూడా రెడ్డి లీడర్స్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. చాలా ఇంట్రెస్టింగ్ పాలిటిక్స్ అక్కడ నడుస్తుంది, దాని గురించి లోపల పేజీలో చూద్దాం. ఇక సెకండ్ పేజ్కి వద్దామండి. సెకండ్ పేజ్ లో అవును ఆర్ఆర్ఆర్ రూట్ మారుతుంది. సో ఈ గ్యాప్ లో ఏదైతే ఈ 3 ఏళ్ల గ్యాప్ వచ్చిందో కేంద్రానికి పంపించిన తర్వాత ఆ గ్యాప్ లో రోడ్ అలైన్మెంట్ ఉన్న కొన్ని ప్రదేశాల్లో ఇరిగేషన్ కాల్వలు కానీ రింగ్ రోడ్లు, రిజర్వాయర్లు ఇవన్నీ వచ్చినాయి. సో వాటిని తప్పించాలి కాబట్టి అలైన్మెంట్ కి వచ్చాం, సవరించాల్సిన అవసరం రావచ్చు అని చెప్పన్నారు. ఎక్స్ప్రెస్ వే రూల్స్ ప్రకారం ఆర్ఆర్ఆర్ ప్రపోజల్ అలైన్మెంట్ ఖరారైనందున వ్యక్తిగత ప్రయోజనాలకు అనుగుణంగా మార్చే ప్రసక్తే లేదు. భూసేకరణలో ప్రభుత్వం 50% కాస్ట్ భరిస్తోందని చెప్పి చెప్పిన పరిస్థితి. దాని గురించిన వార్త. ఇక వచ్చే నెల నుంచి వ్యాక్సిన్ ప్రొడక్షన్ పెంచబోతున్నారండి. ఇప్పుడే ఈ మధ్య మనం చూసాం చాలా రాష్ట్రాలు కరోనా వ్యాక్సిన్స్ మాకు లేవు, ఇంకా 2-3 రోజులు మా దగ్గర ఉన్న స్టాక్ అయిపోతుంది అని చెప్పి చాలా రాష్ట్రాలు ఈ మధ్య కేంద్రానికి చెప్తున్న పరిస్థితి. ఆన్లైన్ లో వ్యాక్సిన్ కోసం బుక్ చేసుకుని వచ్చిన వాళ్ళని కూడా తిప్పి పంపించేస్తున్నారు. చాలా వ్యాక్సిన్ కేంద్రాల్లో నో స్టాక్ బోర్డ్స్ కూడా పెడుతున్నారు. ప్రస్తుతం సెకండ్ వేవ్ తో కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి కాబట్టి జనాలు విపరీతంగా వ్యాక్సినేషన్, మనం గమనించాం కూడా వ్యాక్సినేషన్ స్టార్ట్ అయిన కొత్తలో జనాలు చాలా తక్కువగా వ్యాక్సిన్ వైపు వెళ్లారు. బట్ ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ ఎప్పటి నుంచి అయితే స్టార్ట్ అయిందో విపరీతంగా జనాలు వెళ్ళిపోతున్నారు వ్యాక్సినేషన్ కోసం. సో కరోనా వ్యాక్సిన్స్ కి డిమాండ్ కూడా విపరీతంగా పెరిగిపోయింది. ఈ డిమాండ్ కి తగ్గట్లుగా వ్యాక్సిన్ ప్రొడక్షన్ పెంచేందుకు కంపెనీలు రెడీ అవుతున్నాయి. అయితే ప్రొడక్షన్ ని పెంచినా డిమాండ్ కి తగ్గ సరఫరా అందుకోవాలంటే మాత్రం కొన్ని వారాలు పట్టే ఛాన్స్ ఉందని చెప్పడం నిపుణులు చెప్తున్నారు. మొత్తం 5 కోట్ల డోసులని పంపిస్తోంది. మొత్తం ఇప్పుడు ఏవైతే ఉన్నాయో కరోనా వ్యాక్సిన్స్ ఆల్రెడీ ఏవైతే వాడుతున్నారో వీటితో పాటు జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ మనకు తెలుసు సింగిల్ డోసే, అది మిగిలిన వ్యాక్సిన్స్ లాగా 2 డోసులు అక్కర్ల. సో ఆ వ్యాక్సిన్ ట్రయల్స్ ఆల్రెడీ దరఖాస్తు చేసుకుంది. బయోలాజికల్ ఈ మన దగ్గర జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే జైడస్ క్యాడిలా, జైకోవ్ డి వ్యాక్సిన్ పై కూడా ట్రయల్స్ నడుస్తున్నాయి. వీటికి కూడా ఆమోదం లభిస్తే దేశంలో ఇంకా కరోనా వ్యాక్సిన్స్ పెరుగుతాయి, సో కొరత ఉండదు అని చెప్పి కూడా నిపుణులు చెప్తున్నారు. కానీ ప్రస్తుతం ఉన్న అవసరానికి తగ్గట్లు వివిధ రాష్ట్రాలకి 5 కోట్ల డోసుల్ని పంపిస్తున్నట్లుగా కూడా ఒక సీనియర్ అధికారి చెప్పారు. దాదాపు 2 వారాల పాటు అవి సరిపోతాయి ఆయా రాష్ట్రాలకు అని చెప్పి కూడా ఆయన చెప్తున్నారు. కోవాక్సిన్ 70 కోట్ల డోసులు భారత్ బయోటెక్, ఏదైతే మన దగ్గర ఉన్న భారత్ బయోటెక్ కోవాక్సిన్ స్టార్ట్ ప్రొడ్యూస్ చేస్తుందో ఆ ప్రొడక్షన్ ని 2 రెట్లు చేయబోతోంది అని చెప్పి ఆర్టికల్ లో చూస్తున్నామండి. ఇప్పుడు 2 లక్షల డోసులు డైలీ 2 లక్షల డోసులు ఉత్పత్తి చేస్తోంది. వచ్చే నెల నుంచి దీన్ని
లక్షలకి పెంచబోతున్నట్లుగా కంపెనీ చెప్పింది. వచ్చే నెలలోనే బెంగళూరులోని కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ను భారీ బయో రియాక్టర్ వస్తుంది, సో ప్రొడక్షన్ పెంచేందుకు అవకాశం ఉంటుందని చెప్పి కూడా కంపెనీ చైర్మన్ కృష్ణ ఎల్ల చెప్తున్నారు. ప్రస్తుతం కంపెనీ ఏడాదికి 20 కోట్ల డోసులు తయారు చేయాలని ప్లాన్ చేసుకుంది, బట్ ఇప్పుడున్న డిమాండ్ ప్రకారం 70 కోట్ల డోసులు తయారు చేయాలని చెప్పి డెసిషన్ తీసుకున్నారు. సో జూలై ఆగస్టు నాటికి 15 కోట్ల కోవాక్సిన్ డోసులు అందుబాటులో ఉంటాయని చెప్పి కూడా ఆయన ఇదివరకే చెప్పారు. ఇక కోవిషీల్డ్ ఆగస్టు నాటికి 47 కోట్ల డోసులు ప్రస్తుతం దేశంలో సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేస్తోంది కోవిషీల్డ్. సో సీరం నెలకి 6 కోట్ల నుంచి 7 కోట్ల వరకు ప్రొడ్యూస్ చేస్తుందండి. వచ్చే నెల నుంచి దాన్ని 10 కోట్లకు పెంచాలని చెప్పి డెసిషన్ తీసుకుంది. యాక్చువల్లీ గత జనవరి నుంచే ప్రొడక్షన్ ని 10 కోట్ల డోసులకు పెంచాల్సిన రా మెటీరియల్ ఇబ్బందుల వల్ల సాధ్యం కాలేదని చెప్పి సీఈఓ చెప్పారు. సో ఆ టార్గెట్ కాస్త మే నెలకి మారింది. తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఆర్డర్స్ ని బట్టి ఆగస్టు నాటికి 47 కోట్ల డోసులు తయారు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అండ్ స్పుత్నిక్, రష్యా ఏదైతే స్పుత్నిక్ వి తయారు చేసిందో దాన్ని మన దగ్గర డాక్టర్ రెడ్డిస్ తయారు చేస్తోంది. సో డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీస్ తో రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ ఇప్పటికీ ఒప్పందం కూడా చేసుకుంది. దీన్ని ఎమర్జెన్సీ వాడకానికి అనుమతులు ఇవ్వాలని చెప్పి ఆల్రెడీ కేంద్రానికి వీళ్ళు అర్జీ కూడా పెట్టుకున్నారు. మన దేశంలో మొత్తంగా 87.5 కోట్ల డోసులు ఉత్పత్తి చేసేలాగా ఈ RFID ఒప్పందాలు చేసుకుంది. హెటిరో బయోఫార్మా, గ్లాండ్ ఫార్మా, విర్చో బయోటెక్, పనాసి బయోటెక్, స్టెలిస్ బయోఫార్మాలతో కూడా జట్టు కట్టింది. సో ఉత్పత్తి అయిన డోసుల్లో 42.6 కోట్ల డోసుల్ని మన దేశంలో వాడుకునేందుకు వీలుగా ఒప్పందం చేసుకుంది అని చెప్పి చూస్తున్నాం. అండ్ టీకా వేసుకున్న వాళ్లకు డిజిటల్ సర్టిఫికేట్ ఇచ్చేలా కూడా కేంద్రం ఆలోచిస్తోందండి. కరోనా వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళకి ప్రపంచంలో ఎక్కడైనా చెల్లుబాటు అయ్యే డిజిటల్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ ఇచ్చేందుకు ప్రస్తుతం దీని మీద WHO అలాగే ఫాస్ట్ హెల్త్ కేర్ ఇంటర్ అపరబిలిటీ రిసోర్సెస్ దీనికి సంబంధించి కసరత్తులు చేస్తున్నాయి. ఇది ఖరారైన తర్వాత ప్రమాణాలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఈ డిజిటల్ సర్టిఫికేట్ ఇచ్చేందుకు ప్లాన్ చేస్తోంది. ఆ సర్టిఫికేట్ ప్రపంచంలో ఎక్కడైనా చెల్లుబాటు అవుతుంది. ఫ్యూచర్ లో మనం ఎక్కడికైనా వెళ్లాలన్నా సరే కంపల్సరీ కరోనా వ్యాక్సినేషన్ అయింది అన్న డిజిటల్ సర్టిఫికేట్ చూపిస్తేనే యుల్ బి అలౌడ్. సో దాని గురించిన వార్త. అండ్ వ్యాక్సిన్ తీసుకున్న కరోనా ఎందుకు సోకుతోంది అనే దాని మీద కూడా పెద్ద ఎత్తున చర్చలు నడుస్తున్నాయండి. మన దగ్గర చూసాం అండ్ అమెరికాలో కూడా పెద్ద ఎత్తున బయట దేశాల్లో కూడా వ్యాక్సినేషన్ 2 డోసులు అయిపోయిన తర్వాత కూడా అంటే కంప్లీట్ గా యాంటీబాడీస్ డెవలప్ అయిపోతాయి 2 డోసులు అయిపోయిన 15 రోజులకు అని చెప్పి మనం చూసి వస్తున్నాం. అయినా సరే చాలా మంది కరోనా సోకుతోంది. దీన్నే బ్రేక్ త్రూ కేసెస్ అంటున్నారు. దానికి ఫస్ట్ కారణం ఏంటంటే వ్యాక్సిన్ కరెక్ట్ గా వేయకపోవడం అని చెప్పి ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. అంటే కరెక్ట్ గా ఎక్కడైతే భుజంపై వేయాలో సరైన చోట కాకుండా వేరే చోట వ్యాక్సిన్ వేసినా సరే దాన్ని అది ఎఫిషియెంట్ గా పనిచేయదట, దాని పనితీరు కొంచెం డిస్టర్బ్ అవుతుందట. అండ్ నిర్ణయించిన టెంపరేచర్స్ లో ఒకవేళ వ్యాక్సిన్ ని స్టోర్ చేయకపోయినా, అలాగే వ్యాక్సిన్ వేసుకున్న వ్యక్తిలో ఇమ్యూన్ సిస్టమ్ సరిగా రెస్పాండ్ కాకపోయినా సరే ఇట్లా వైరస్ సోకుతుందట. అండ్ వయసు మళ్ళడం, ఎక్కువ కాలం పాటు వేరే మందులు వాడడం, వేరే జబ్బులకి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండడం, ఇట్లాంటి అనేక ఫ్యాక్టర్స్ అండ్ జెనెటిక్ సమస్యలు ఉండడం, ఇలాంటి అనేక ఫ్యాక్టర్స్ వ్యాక్సిన్ తీసుకున్నా సరే కరోనా రావడానికి కారణమవుతున్నాయని చెప్పి కూడా ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. దీని గురించి ఇంకా కూడా స్టడీస్ జరుగుతున్నాయి. సెకండ్ డోస్ వేరే వ్యాక్సిన్ తీసుకోండి అని చెప్పి ఫ్రాన్స్ సూచిస్తోందండి. ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ తీసుకున్న 55 ఏళ్లలోపు వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు సెకండ్ డోస్ వేరే వ్యాక్సిన్ తీసుకోవచ్చు అని చెప్పి ఫ్రాన్స్ ఆరోగ్య శాఖ చెప్తోంది. ఎందుకంటే అక్కడ ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ తో రక్తం గడ్డ కట్టినట్లు కేసులు వచ్చాయి. అయితే ఈ ఘటనలు చాలా అరుదుగా జరుగుతున్నాయని చెప్పి కూడా చెప్తున్నారు. వ్యాక్సిన్ పూర్తి సురక్షితం అని చెప్తున్నారు, బట్ ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ గురించి భయపడాల్సిన అవసరం లేదు అని చెప్తూనే ఒకవేళ ఎవరికైనా డౌట్స్ ఉంటే సెకండ్ డోస్ ఆస్ట్రాజెనికా కాకుండా వేరే వ్యాక్సిన్ ఏదైనా సరే తీసుకోవచ్చు అని చెప్పి కూడా చెప్తోంది. జర్మనీ కూడా సెకండ్ డోస్ గా వేరే వ్యాక్సిన్ వేయడంపై అధికారులతో చర్చలు జరుపుతోంది. 60 ఏళ్లలోపు ఉన్న వాళ్ళకి ఇట్లా సిఫార్సు చేసేలా కూడా భావిస్తోంది. అయితే 2 రకాల వ్యాక్సిన్లు అంటే ఫస్ట్ డోస్ ఒక వ్యాక్సిన్ సెకండ్ డోస్ ఒక వ్యాక్సిన్ కలిపి తీసుకోవడం తొందరపాటు అవుతుందని చెప్పి WHO అయితే చెప్తున్న పరిస్థితి. ఇక ఇదిలా ఉంటే పేద దేశాలకైతే అసలు సెకండ్ డోస్ అందట్లేదండి. చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. ఎప్పటి నుంచో WHO భయపడుతూనే ఉంది. వ్యాక్సిన్ అంటూ వస్తే ధనిక దేశాలకి పరిమితం అవుతుంది, పేద దేశాలు చాలా ఇబ్బందులు పడతాయని చెప్పి. సో డబ్బున్న దేశాల్లో కరోనా వ్యాక్సినేషన్ వేగంగానే జరుగుతున్న పేద దేశాలు మాత్రం చాలా వెనుకబడిపోయిన పరిస్థితి. డబ్బున్న దేశాల్లో ప్రతి 4లో 1కి కరోనా వ్యాక్సిన్ అందుతుంటే పేద దేశాల్లో 500 మందిలో 1కి మాత్రమే వ్యాక్సిన్ అందుతుందంటే మనం అర్థం చేసుకోవచ్చు అవి ఎంత వెనుకబడి ఉన్నాయో. పేద దేశాలకు కూడా కరోనా వ్యాక్సిన్ సరఫరా చేయాలని చెప్పి WHO ఆయా దేశాలకి అన్ని దేశాలతో కలిపి కోవాక్స్ అనే గ్రూప్ ఏర్పాటు చేసింది. అయితే సోమవారం నుంచి ఆయా దేశాలకి వ్యాక్సిన్స్ ఎవరు కూడా పంపలేదు. ఇప్పటిదాకా పంపించిన వాటిలో కూడా అత్యధికంగా 1 రోజులో 25,000 వ్యాక్సిన్సే ఒక్కో పేద దేశానికి పంపించింది అని చెప్పి మనం చూస్తున్నాం. దాదాపు 60 దేశాలు కేవలం ఫస్ట్ డోస్ వద్దే ఆగిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. కేవలం 20 లక్షల డోసుల్ని కోవాక్స్ పంపించింది
సో పేద దేశాలకి సెకండ్ డోస్ అందట్లేదు అని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూసినాం. అండ్ లాక్డౌన్ వైపే ఉద్ధవ్ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోందండి. నిన్న ఆల్ పార్టీ మీటింగ్ జరిగింది. సో కేసులు పెరుగుతున్నాయి. సో కఠినమైన లాక్డౌన్ విధించడానికే సీఎం ఉద్ధవ్ ఠాక్రే మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తోంది. చాలా ఆయన నిన్న జరిగిన ఆల్ పార్టీ మీటింగ్ లో ఇదే అభిప్రాయం వ్యక్తం చేసినట్లుగా ఒక బీజేపీ నేత కొంతమంది మంత్రులు చెప్పారు. అయితే లాక్డౌన్ పెడితే జనం చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి ఆర్థిక ప్యాకేజ్ పై చర్చించేందుకు సోమవారం మరొకసారి మీటింగ్ నిర్వహిస్తారని చెప్పి డిప్యూటీ సీఎం చెప్తున్నారు. అండ్ ఎన్ని రోజులు లాక్డౌన్ విధించాలి, ఎంతసేపు పెట్టాలనే దాని మీద తొందరలోనే ఫైనలైజ్ చేస్తాం. అండ్ ఇవాళ టాస్క్ ఫోర్స్ తో మీటింగ్ తర్వాత కూడా లాక్డౌన్ పై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కరోనా కేసులు ఊళ్లలో పై పైకి పెరుగుతున్నాయండి. రాష్ట్రంలో కొన్ని చిన్న మన రాష్ట్రంలో కొన్ని చిన్న పట్టణాలు ఊర్లలో విపరీతంగా కరోనా కేసులు బయటపడుతున్నాయి. కొన్ని చూద్దాం మనం. జగిత్యాల జిల్లా మల్లాపూర్ పిహెచ్సిలో 102 మందికి టెస్టులు చేస్తే 34 మందికి కరోనా పాజిటివ్ కన్ఫర్మ్ అయింది. గోదావరి ఖనిలో ఈ మధ్య ఒక కాంట్రాక్టర్ చనిపోతే ఆ చనిపోయిన కాంట్రాక్టర్ కుటుంబంలో 9 మందికి పాజిటివ్ వచ్చిందంట. వాళ్ళకి ఎట్లా వచ్చిందో ఎవరికి అర్థం కావట్లా. మేబీ అంత్యక్రియలకు వచ్చిన వారి నుంచి సోకి ఉండొచ్చు అని చెప్పి అనుమానిస్తున్నారు. అలాగే పట్టణంలో 480 మందికి టెస్టులు చేస్తే 65 పాజిటివ్ కేసులు వచ్చాయి. అండ్ నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి పిహెచ్సిలో 200 మందికి టెస్ట్ చేస్తే 84 మందికి పాజిటివ్ వచ్చింది. సో విపరీతంగా కేసులు ఇక్కడ పెరుగుతున్నాయి. అలాగే గౌరీకుంట తాండాలో 150 మందికి టెస్టులు చేస్తే 66 మందికి కరోనా వ్యాపించి ఉంటుందని చెప్పి వ్యాపించింది. ఈ మధ్య ఈ తాండా వాసులంతా హోలీ వేడుకల్లో పాల్గొన్నారు, మేబీ దాని వల్లే వచ్చి ఉండొచ్చు అని చెప్పి అంటున్నారు. కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం డోంగ్లీలో 40 మందికి టెస్ట్ చేస్తే 20 మందికి పాజిటివ్ కన్ఫర్మ్ అయింది. ఈ డోంగ్లీ మహారాష్ట్ర బార్డర్ కి దగ్గరలో ఉంటుంది. సో మెయిన్ గా ఈ బార్డర్ మహారాష్ట్ర కర్ణాటక బార్డర్ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అంటిపెట్టుకున్న ఊళ్ళలో మాత్రం విపరీతంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. అండ్ ఇందాక ఎక్స్పర్ట్స్ కూడా చెప్పింది మనం చూసాం, ఊళ్ళలో కేవలం 25-30% మంది మాత్రమే సోకింది కాబట్టి వైరస్ ఇదివరకు పాజిటివ్ రాని వాళ్ళందరికీ కూడా ఇప్పుడు వస్తుంది కాబట్టి విపరీతంగా కేసులు పెరగొచ్చు అని చెప్పి. సో ఊళ్ళలో రకరకాల కారణాల వల్ల కేసులు పెరిగిపోతున్న పరిస్థితి. రాష్ట్రంలో మరో 2909 కేసులు వచ్చాయని మనం చూసినాం. ప్రతిరోజు కూడా కనీసం 700 కేసులు ఎక్కువగా నమోదవుతున్న పరిస్థితి. ఒక్కరోజే 2909 మందికి పాజిటివ్ గా తేలినట్లు హెల్త్ డిపార్ట్మెంట్ తన బులెటిన్ లో చెప్పింది. లాస్ట్ ఆగస్ట్ లో 3018 పాజిటివ్ కేసులు వచ్చాయి. ఆ తర్వాత ఇదే నెంబర్ నిన్న నమోదైన కేసులే ఎక్కువ కేసులు. సో గ్రేటర్ దే టాప్ ప్లేస్ అండి. ఇప్పటికి కూడా వైరస్ బారిన పడుతున్న వాళ్ళలో జిహెచ్ఎంసీ పరిధిలోనే ఎక్కువ మంది ఉంటున్నారు. గ్రేటర్ హైదరాబాద్ లో 487 మందికి వచ్చింది. మేడ్చల్ మల్కాజ్గిరిలో 289 మందికి, రంగారెడ్డిలో 225, నిజామాబాద్ లో 202, నిర్మల్ లో 117, ఇట్లా జిల్లాల వైజ్ గా కూడా కేసులు వస్తున్నాయి. అండ్ గాంధీలో కరోనా బెడ్లు మరొక 300. సో రోజు రోజుకి కేసులు పెరుగుతున్నాయి కాబట్టి గాంధీ హాస్పిటల్లో బెడ్స్ కూడా పెంచారు. మరొక 300 కరోనా బెడ్స్ ఏర్పాటు చేయబోతున్నట్లుగా సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు చెప్పారు. ఆల్రెడీ 300 ఐసీయూ బెడ్స్ ఉన్నాయి, 200 ఆక్సిజన్ బెడ్స్ ఉన్నాయి, మొత్తం 400 వెంటిలేటర్స్ ఉన్నాయి హాస్పిటల్లో అని చెప్పి ఆయన చెప్పారు. ఇప్పుడు కరోనా పేషెంట్ల ట్రీట్మెంట్ కి మెడికల్ ఎక్విప్మెంట్ కానీ బెడ్స్ కానీ ఆక్సిజన్ సిలిండర్స్ దేనికి కొరత లేదు, ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదని చెప్పి అంటున్నారు. ఈ నెలాఖరు వరకు కేసులు విపరీతంగా పెరిగిపోతాయని చెప్పి నిపుణులు చెప్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా కరోనా రూల్స్ పాటించాలి, లేకపోతే చాలా పెద్ద ప్రాబ్లం మనం ఫేస్ చేస్తామని చెప్పి ఆయన అంటున్నారు. అండ్ కరోనా కేర్ సెంటర్స్ కూడా సిటీలో అందుబాటులోకి వచ్చాయండి. గత 4 రోజులుగా నేచర్ క్యూర్ కానీ అలాగే ఎర్రగడ్డ ఆయుర్వేదిక్ హాస్పిటల్స్ లో ఈ సెంటర్స్ ని ఆల్రెడీ వినియోగంలోకి తెచ్చారు. ఇప్పటికే నేచర్ క్యూర్ లో 68 మంది ఉన్నారు కరోనా పేషెంట్స్ ఐసోలేషన్ వార్డ్స్ లో. ఆయుర్వేదిక్ హాస్పిటల్లో కూడా పేషెంట్లు ఐసోలేట్ కావచ్చు అని చెప్పి చెప్తున్నారు. ఎవరికైతే ఇంట్లో ఐసోలేషన్ ఫెసిలిటీస్ ఉండవో వాళ్ళందరూ కూడా ఈ ఐసోలేషన్ సెంటర్స్ కి రావచ్చు అని చెప్తున్నారు. సో 4 రోజుల్లో సరోజిని కంటి ఆసుపత్రి అలాగే చార్మినార్ నిజామియా హాస్పిటల్స్ వీటిలో కూడా సెంటర్స్ అందుబాటులోకి వస్తాయని చెప్పి చెప్తున్నారు. దాని గురించిన వార్త. ప్రైవేట్ టీచింగ్ హాస్పిటల్లో ఫ్రీగా కరోనా ట్రీట్మెంట్, సో మేనేజ్మెంట్స్ ఒప్పుకున్నాయని చెప్పి ఆరోగ్య మంత్రి ఈటెల రాజేందర్ చెప్పారు. నిన్న ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు అనుబంధంగా ఉన్న టీచింగ్ హాస్పిటల్స్ అలాగే కార్పొరేట్ హాస్పిటల్స్ తో సమావేశమయ్యారు ఆయన. ఆ టీచింగ్ హాస్పిటల్స్ లో కరోనా ట్రీట్మెంట్ ఫ్రీగా ఇచ్చేందుకు ఆయా మేనేజ్మెంట్స్ ఒప్పుకున్నాయని చెప్పి హెల్త్ మినిస్టర్ చెప్పారు. పేషెంట్లకి మెడిసిన్, భోజనం, అట్లనే డాక్టర్లకి భోజనం, వసతులు ఇవన్నీ కల్పిస్తాం, ఫ్రీగా ట్రీట్మెంట్ అందించాలని చెప్పి ఆయన కోరారు. దానికి వాళ్ళు అంగీకరించినట్లుగా కూడా చెప్పారు. సుమారు 14,000 బెడ్స్ ప్రైవేట్ టీచింగ్ హాస్పిటల్స్ లో ఉన్నాయి, వాటిని త్వరలోనే కోవిడ్ రోగులకు అందుబాటులోకి తెస్తామని చెప్పి కూడా చెప్పిన పరిస్థితి. అండ్ కార్పొరేట్ హాస్పిటల్ యజమానులు, నర్సింగ్ హోమ్ అసోసియేషన్ల ప్రతినిధులతో ఆయన వేర్వేరుగా సమావేశమయ్యారు. సర్వీస్ రూల్స్ ప్రకారమే ఛార్జీలు వసూలు చేయాలి, పేదల విషయంలో కొంచెం సానుభూతితో వ్యవహరించాలని చెప్పి కూడా వాళ్ళకి మంత్రి విజ్ఞప్తి చేశారు. లాక్డౌన్ ఉండదు, రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి మనందరికీ తెలుసు, అయినా సరే మనం కరోనాతో కలిసి బ్రతకాల్సిందే, జనాలు జాగ్రత్తలు పాటించాలి, సివియారిటీ పెద్దగా ఉండట్లేదు కాబట్టి
ఇంకా ఇట్లానే ఉంటుంది, నైట్ కర్ఫ్యూలు కానీ బంద్లు కానీ లేకపోతే లాక్డౌన్స్ కానీ ఇవేవి పెట్టే ఆలోచన లేనే లేదని చెప్పి ఆయన క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రంలో కావాల్సిన అన్ని బెడ్స్ ఉన్నాయి, పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, ప్రైవేట్ హాస్పిటళ్లకు ఆక్సిజన్ సప్లై ఉండేలా చర్య తీసుకుంటున్నాం, అండ్ అధిక ఫీజుల మీద కూడా ఎన్ఫోర్స్మెంట్ దృష్టి పెట్టింది అని చెప్పి ఆయన చెప్పారు. ఫీజుల దోపిడీ ఉత్తమ ముచ్చట్ని అని చెప్పి కిమ్స్ ఎండి చెప్తున్నారండి. మంత్రితో సమావేశం తర్వాత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కిమ్స్ ఎండి భాస్కర్ రావు మీడియాతో మాట్లాడారు. మేము ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారమే ఛార్జ్ చేస్తున్నాం, దోపిడీ అని చెప్పి ఆరోపణలు చేస్తున్నారు, బట్ ఎక్కడా కూడా దోపిడీ లేదు అని చెప్పి ఆయన అంటున్నారు. కరోనా వచ్చినా సరే సిమ్టమ్స్ మైల్డ్ గా ఉంటే ఇంట్లోనే ఉండాలి, డాక్టర్ సూచన మేరకు నడుచుకోవాలి అని చెప్పి అంటున్నారు. అవసరం ఉన్నా లేకున్నా హాస్పిటల్కి వస్తే నిజంగా ఎవరికైతే హాస్పిటల్లో ట్రీట్మెంట్ అవసరమో వాళ్ళకి బెడ్లు దొరకని పరిస్థితి ఉంటుంది అని చెప్పి కూడా ఆయన చెప్తున్నారు. దాని గురించిన వార్త ఇక నెక్స్ట్ పేజ్ కి వస్తే, కమిషన్ల పేరిట కేసీఆర్ దోచుకుంటున్నాడు. సో సాగర్ ఎన్నికల ప్రచారంలో వివేక్ వెంకట స్వామి చేసిన కామెంట్స్ అండి. కమిషన్ల పేరుతో ఇష్టం వచ్చినట్లు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు సీఎం కేసీఆర్ అని చెప్పి ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టుల అంచనాల్ని విపరీతంగా పెంచేశారు, వచ్చిన కమిషన్లతో ఓటుకు 5,000 చొప్పున ఖర్చు చేస్తున్నారు అని చెప్పి ఆయన అన్నారు. కేసీఆర్ నియంత రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తున్నారు అని చెప్పి నిన్న గుర్రంపూడి మండలం వట్టిపూడు కొప్పోల్ బుడ్డారెడ్డిగూడెం గ్రామాల్లో వివేక్ వెంకట స్వామి ప్రచారంలో భాగంగా పర్యటిస్తూ మాట్లాడారు. టీఆర్ఎస్ సర్కార్ ఇంటికి ఒక ఉద్యోగం, అలాగే అర్హులైన వారందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తామని చెప్పింది, ఎందుకు వాటి గురించి ఇప్పటిదాకా కూడా మాట్లాడట్లేదు? ప్రజలకి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మాత్రం అందలేదు కానీ కేసీఆర్ ఫ్యామిలీ మాత్రం 100 ఎకరాల్లో ఫామ్ హౌస్ నిర్మించుకుంది అని చెప్పి విమర్శించారు. మిగిలిన బడ్జెట్ గా ఉన్న రాష్ట్రాన్ని కాస్త 4 లక్షల కోట్ల అప్పుల కుప్పగా మార్చారు అని చెప్పి మాట్లాడారు. ప్రధాని మోడీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు చూసి సాగర్ బైపోల్లో బీజేపీ అభ్యర్థి రవి నాయక్ ని గెలిపించాలి అని చెప్పి కూడా కోరారు. అన్ని రంగాల్లో మోడీ ఆధ్వర్యంలో దేశం అభివృద్ధి చెందుతోంది, అవినీతి రహిత పాలన నడుస్తోంది అని చెప్పి అన్నారు. తర్వాత ఇంటింటి ప్రచారం కూడా నిర్వహించి ప్రజలతో మాట్లాడి పింఛన్లు వస్తున్నాయా లేదా అని చెప్పి కూడా ఆయన అందరినీ అడిగి తెలుసుకున్నారు. దాని గురించిన వార్త, టీఆర్ఎస్ కు కాంగ్రెస్ బి టీమ్ అని చెప్పి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కామెంట్ చేశారండి. కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీలకు ఏమాత్రం తేడా లేదు అని చెప్పి ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ కి బి టీమ్, రెండిట్లో ఏ పార్టీకి ఓటేసినా వేస్టే అని చెప్పి అన్నారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా నల్గొండ జిల్లా త్రిపురారం మండలంలో పెద్దదేవులపల్లిలో రోడ్ షో నిర్వహించారు ఆయన. జానారెడ్డి అవుట్డేటెడ్ క్యాండిడేట్, గత ఎన్నికల్లో జనాలు కాంగ్రెస్ ని నమ్మి ఓటేస్తే వాళ్ళందరూ వెళ్ళి టీఆర్ఎస్ లో జాయిన్ అయ్యారు, ఈ విషయాన్ని జానారెడ్డి గుర్తుంచుకుంటే మంచిది అని చెప్పి ఆయన అన్నారు. టీఆర్ఎస్ హయాంలో సీఎం కేసీఆర్ కొడుకు కూతురు చుట్టాలకి మాత్రమే న్యాయం జరిగింది, కామన్ మ్యాన్ ఎవరికి ఏమి జరగలేదని చెప్పి ఆయన మండిపడ్డారు. కుటుంబ పాలన సాగుతోంది, కేసీఆర్ కుటుంబం ఓవైసీ కుటుంబం వీళ్లే పాలిస్తున్నాయి రాష్ట్రాన్ని అని చెప్పి అన్నారు. ధనిక రాష్ట్రమైన తెలంగాణను టీఆర్ఎస్ సర్కార్ అప్పుల కుప్పగా మార్చింది, రాష్ట్ర అభివృద్ధికి అప్పులు చేయాలి కానీ కేసీఆర్ మాత్రం తన కుటుంబ బాగు కోసం అప్పులు చేసుకుంటున్నారని చెప్పి మాట్లాడారు. ఎక్కడా కూడా ప్రధానిగా మోడీ వచ్చిన తర్వాత ఎక్కడా ఎరువుల కొరత అనేది లేదు రాష్ట్రంలో, రైతులు పొదుపు సంఘాలకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తూ ఆదుకుంటోంది, పేదలందరికీ కేంద్ర ప్రభుత్వం కరోనా టీకాను ఫ్రీగా ఇస్తోందని చెప్పి కూడా కిషన్ రెడ్డి అన్నారు. అండ్ బీజేపీ మేనిఫెస్టో రిలీజ్ చేశారండి. ఎన్నో ఏళ్ల పాటు కాంగ్రెస్ అధికారంలోనే అభివృద్ధి మాత్రం జరగలేదు, రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారు, 2023లో బీజేపీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది అని చెప్పి కిషన్ రెడ్డి అన్నారు. ఎస్ఎల్బిసి ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగుతున్నాయి, ఇదివరకు కుర్చీ వేసుకుని కూర్చునైనా సరే ఆ పనులన్నీ అయ్యేలా చూస్తానని చెప్పి సీఎం కేసీఆర్ అన్నారు కదా, ఏమైంది ఆ మాట అని చెప్పి కూడా అన్నారు. ఎన్నో ఏళ్ళు మంత్రిగా ఉన్న జానారెడ్డి సాగర్ నియోజకవర్గంలో కనీసం ప్రభుత్వ డిగ్రీ కాలేజీని కూడా ఏర్పాటు చేయలేదు, సాగర్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని గెలిపిస్తే గిరిజనులకు 12% రిజర్వేషన్లు ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా ఆయన అన్నారు. అండ్ పూలే ఆలోచనలు అమలు చేస్తున్నాం, ఏటా బీసీల స్కీమ్ కు 45,000 కోట్లు ఇస్తున్నామని చెప్పి పూలే జయంతి సందర్భంగా సీఎం కేసీఆర్ నివాళులర్పించారు. వివక్షని రూపుమాపడం కోసం, అట్లనే దళిత బహుజన మహిళల అభ్యున్నతి కోసం మహాత్మా జ్యోతిబా పూలే ఆచరించిన కార్యాచరణ ఎంతో ఆదర్శనీయం ఉన్నతమైనది అని చెప్పి కూడా కేసీఆర్ అన్నారు. దాని గురించి వార్త, సగం కేబినెట్ సాగర్లోనే, రూలింగ్ పార్టీ వాళ్ళు విచ్చలవిడిగా డబ్బు మద్యం పంచుతున్నారని చెప్పి పిసిసి చీఫ్ ఉత్తమ్ కామెంట్ చేశారండి. నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో గెలిచేందుకు టీఆర్ఎస్ పార్టీ అక్రమాలకు పాల్పడుతోంది, సగం కేబినెట్ ని నాగార్జున సాగర్ లో దించింది, వాళ్ళు గాక ఎంపీలు అందరూ కూడా మంత్రులు అందరూ ఎమ్మెల్యేలు సాగర్ సెగ్మెంట్ లో క్యాంప్ వేసి డబ్బు మందు విచ్చలవిడిగా పంపిణీ చేస్తున్నారు అని చెప్పి ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో ఎక్కడ ఉన్న పెద్దపల్లి ఆదిలాబాద్ వంటి ప్రాంతాల నుంచి వేల మందిని సాగర్ తీసుకొచ్చి డబ్బులు పంచుతున్నారు, అలాంటి వాళ్ళ వాహనాలకు అసలు అనుమతులే లేవు అని చెప్పి ఆయన కామెంట్ చేశారు. నియోజకవర్గంలో డబ్బు మద్యాన్ని రూలింగ్ పార్టీ ఇట్లా పంపిణీ చేస్తుంటే ఎందుకు స్థానిక అధికారులు కానీ పోలీసులు కానీ ఎందుకు పట్టించుకోకుండా ఉన్నారు అని చెప్పి క్వశ్చన్ చేశారు. మీరు వాళ్ళు ఏమైనా చేసుకోండి, తన్నుకు చావండి అనే టైప్ లో ఎలక్షన్ కమిషన్ వ్యవహరిస్తోంది అని చెప్పి కూడా ఆయన మాట్లాడారు. టీఆర్ఎస్ వాళ్ళకి పోలీసులు సహకరిస్తున్నారు అని చెప్పి ఉత్తమ్ అన్నారండి. ఇన్ని కోట్ల రూపాయలు పంచుతున్నా ఎక్కడైనా సరే సీజ్ చేయడం కానీ వెహికల్స్ ని ఆపడం కానీ ఎక్కడైనా జరిగిందా అని చెప్పి ఆయన క్వశ్చన్ చేశారు.
టీఆర్ఎస్ అక్రమాల గురించి ఎన్నికల అబ్జర్వర్లకి ఫిర్యాదు చేశామని చెప్పుడు అన్నారు. టీఆర్ఎస్ కి ఓటేస్తే డ్యాంలకు వ్యతిరేకంగా ఓటేసినట్లే అని చెప్పుడు ఉత్తమ్ అన్నారండి. కేసీఆర్ ఏపీ సీఎం జగన్ కుమ్మకై శ్రీశైలంలో పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని పెంచుతున్నారు, సంగమేశ్వరం ప్రాజెక్టు పనులు ప్రారంభించారు, తప్పుడు పనులు అక్రమాలు చేస్తున్న టీఆర్ఎస్ కి ఓటేస్తే సాగర్ డ్యాం కి వ్యతిరేకంగా ఓటేసినట్లే అని చెప్పుడు ఆయన మాట్లాడారు. గడీల పాలన తెలంగాణలో కాదు పులివెందుల్లోనే ఉంది అని చెప్పి వైఎస్ షర్మిల చేసిన కామెంట్స్ పై గుత్తా సుఖేందర్రెడ్డి ఫైర్ అయ్యారండి. దొరల పాలన గడీల పాలన ఎక్కడ తెలంగాణలో లేదు, ఆ రకమైన పాలన ఉన్నది పులివెందుల్లోనే అని చెప్పి ఆయన రిటార్ట్ ఇచ్చారు వైఎస్ షర్మిలకి. వేట కొడవళ్లు కత్తులు బాంబులతో ఉమ్మడి రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించిన శక్తులు ఇప్పుడు తెలంగాణ ప్రజల్ని మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నాయని చెప్పుడు ఆయన కోప్పడ్డారు. ఎవరి హయాంలో అరాచకాలు జరిగాయో, ఎవరి హయాంలో మత కల్లోలాలు జరిగాయో, ఆ శక్తులే మళ్ళీ రాష్ట్రంలో కొత్త పార్టీ పెట్టేందుకు వస్తున్నాయి, జాగ్రత్తగా ఉండాలి జనాలని చెప్పుడు అన్నారు. నేరుగా ఆమె పేరుని ఎక్కడ ప్రస్తావించల గుత్తా, కానీ తెలంగాణ ప్రజల్లో భేదాభిప్రాయాలు సృష్టించడానికి కుట్రలు పన్నుతున్నారు, నీతి వాక్యాలు వల్లించి మోసం చేయాలని చూస్తున్నారు అని చెప్పి మాట్లాడారు. అయితే ఈ గడీల పాలన దొరల పాలన తెలంగాణ సాయుధ పోరాటంలోనే అంతరించిపోయాయి, ఇప్పుడు కేసీఆర్ నాయకత్వంలో ప్రజాస్వామ్య పద్ధతిలో పాలన సాగుతోందని చెప్పి కూడా అన్నారు. కొత్త పార్టీ పెట్టేవాళ్ళు తెలంగాణకు రావాల్సిన కృష్ణా నీళ్లను పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు తో దోచుకుపోతున్న నోరు మెదపరు, శ్రీశైలం లిఫ్ట్ ఇరిగేషన్ కానీ సంగమేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ తో నీటిని దోచుకుపోతున్నా ఎందుకు క్వశ్చన్ చేయరు అని చెప్పి గుత్తా నిలదీశారు. ఎంపీ రేవంత్ రెడ్డి ఒక బ్లాక్ మెయిలర్ అని చెప్పి కూడా గుత్తా అన్నారు. బినామీ పేర్లతో కాంట్రాక్టులు తీసుకోవడం, బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు సంపాదించడం ఆయన నైజం, అయినా పెయింటర్ గా పనిచేసిన రేవంత్ రెడ్డి ఇప్పుడు రేంజ్ రోవర్ కారులో ఎట్లా తిరుగుతున్నాడో చెప్పాలి అని చెప్పి కూడా క్వశ్చన్ చేశారు. నేనేంటనేది జానారెడ్డికి తెలుసు, కాంట్రాక్ట్లు కానీ కాంట్రాక్ట్ సంస్థలతో కానీ నాకు ఎలాంటి సంబంధాలు లేవు అని చెప్పి గుత్తా అన్నారు. దాని గురించిన వార్త ధర్నా చౌక్ లో షర్మిల దీక్ష. సో ఈ నెల 15 నుంచి 3 రోజుల పాటు షర్మిల నిరుద్యోగులకి ఉద్యోగాలు భర్తీ చేయాలని చెప్పి దీక్ష కూర్చోబోతున్నట్లుగా ఖమ్మం సభలో చెప్పారు కదా. సో దీనికి సంబంధించి పర్మిషన్ కోసం ఆ పార్టీ లీడర్లు అడుగుతున్నారు. అయితే సెకండ్ వేవ్, కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఈ నెల 1st నుంచి దీక్షలకు అనుమతి ఇవ్వట్లేదు, అయినా అప్లికేషన్ పెట్టుకోండి పరిశీలిస్తామని చెప్పి పోలీసులు చెప్పినట్లు తెలుస్తోంది. ఒకవేళ పర్మిషన్ ఇవ్వకపోతే ఇందిరా పార్క్ దగ్గర లోటస్ పాండ్ లోనే ఆమె దీక్ష కూర్చోబోతున్నట్లు కూడా తెలుస్తోంది. అండ్ షర్మిలకి 2+2 గన్మెన్లని ప్రభుత్వం కేటాయించిందండి, దాని గురించిన వార్త. అండ్ వరి తగ్గించాలి, పత్తి కంది పెంచాలి. సో రైతులు వరి సాగు తగ్గించి పత్తి కంది పంటలు నూనె గింజల పంటల్ని వేగంగా సాగు పెంచాలి అని చెప్పి అగ్రికల్చర్ మినిస్టర్ నిరంజన్ రెడ్డి కోరారు. దీనికి తగ్గట్లుగా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ రైతులకు అవగాహన కల్పించాలని చెప్పి కూడా అన్నారు. వానాకాలం పంటల సాగు విత్తనాల లభ్యతపై హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల అగ్రికల్చర్ ఆఫీసర్లతో నిన్న మంత్రి నిరంజన్ రెడ్డి రివ్యూ చేశారు. సో రాష్ట్రంలో కంది 20 లక్షల ఎకరాలు, పత్తి 75 లక్షల ఎకరాలకి సాగు పెంచాలి అని చెప్పి కూడా ఆయన సూచించారు. రైతులకి దీని మీద అవగాహన కల్పించండి అని చెప్పి కూడా అన్నారు. 100,000 మందితో సీఎం సభకు పర్మిషన్ ఎట్లిస్తారని చెప్పి బీజేపీ నేత ఎంజేసీఎస్ ప్రభాకర్ క్వశ్చన్ చేస్తున్నారండి. నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో సీఎం కేసీఆర్ 100,000 మందితో సభ నిర్వహించేందుకు అసలు ఎట్లా పర్మిషన్ ఇస్తారు, సీఎం సభకు కూడా రూల్స్ పాటించాలి, కండిషన్స్ అన్ని పెట్టాల్సిందే అని చెప్పి ఆయన అంటున్నారు. సాగర్ లో బీజేపీని అడ్డుకుని జానారెడ్డిని గెలిపించడానికి టీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి పనిచేస్తున్నాయని చెప్పి కూడా మాట్లాడారు. కాంగ్రెస్ నేతలు భట్టి, ఉత్తమ్, జీవన్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిపింది కేసీఆర్ అని చెప్పి కూడా ఆయన ఆరోపించారు. రాజన్న రాజ్యం తెస్తామని చెప్పి వైఎస్ షర్మిల అంటోంది, ఆ రాజ్యంలో దోచుకోవడం దాచుకోవడమే ఉంటాయి, ఇంకేం ఉండవని చెప్పి కూడా మాట్లాడారు. ఓడిపోతామని 2వ సారి వస్తున్నారని చెప్పి ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారండి. నిన్న ఆయన నాగార్జున సాగర్ లో ప్రచారం స్టార్ట్ చేసిండ్రు. కేవలం సానుభూతి ఓట్ల కోసమే సీఎం కేసీఆర్ భగత్ కి టికెట్ ఇచ్చారని చెప్పి ఆయన విమర్శించారు. దుబ్బాక ఉప ఎన్నికలప్పుడు ఒక్కసారి కూడా ప్రచారానికి రాలేదు, టీఆర్ఎస్ ఓడిపోతుందని తెలిస్తే 2వ సారి ఇప్పుడు సాగర్ ఉప ఎన్నికల్లో ప్రచారానికి వస్తున్నారు అని చెప్పి నిన్న ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యేగా ఉన్న నోముల నరసింహయ్యకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు కేసీఆర్, నోటిఫికేషన్ కి ముందే సాగర్ లో పర్యటించారు, ఇప్పుడు మళ్ళీ 2వ సారి వస్తున్నారు, ఇక్కడి ప్రజలకి క్షమాపణ చెప్పాలి, ముందు తాను ఇచ్చిన ఏ హామీ నెరవేర్చినందుకు అప్పుడే మాట్లాడాలి, అండ్ సాగర్ లో జానారెడ్డి చేసిన అభివృద్ధిపై చర్చలకి మంత్రుల్ని పంపించాలి అని చెప్పి కూడా రేవంత్ రెడ్డి అన్నారు. ఎన్నో చేశామని చెప్తున్న కేసీఆర్ నామినేషన్ వేసి ప్రచారాలు నిర్వహించకుండా ఇంట్లోనే ఉందామని చెప్పి జానారెడ్డి సవాల్ చేస్తే ఎందుకు మాట్లాడలేదని చెప్పి క్వశ్చన్ చేశారు. సీఎం అయ్యే అవకాశం ఉన్నా సరే జానారెడ్డి వదిలిపెట్టిండు, తెలంగాణ ఉద్యమంలో జేఏసీ ఏర్పడిందే జానారెడ్డి ఇంట్లో, జానారెడ్డి జేఏసీ అంటేనే జానా యాక్షన్ కమిటీ అని చెప్పి కూడా ఆయన మాట్లాడారు. ఆయన సమైక్య రాష్ట్రానికి సీఎం అయ్యే అవకాశం ఉన్నా సరే వదులుకుని తెలంగాణ కావాలని ఆయన పోరాడారు అని చెప్పి కూడా రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో దోపిడీ పాలన సాగుతోంది అని చెప్పి కామెంట్ చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ పూర్తిగా వదిలేసింది, డబుల్ బెడ్రూమ్, దళితులకు 3 ఎకరాల భూమి, రైతులకు రుణమాఫీ, ఏవి ఎక్కడ అమలు చేసింది అని చెప్పి కూడా రేవంత్ క్వశ్చన్ చేశారు. దాని గురించిన వార్త ఇక నెక్స్ట్ పేజ్కి వస్తే సాగర్ హీట్ ఎక్కింది. సో ఫస్ట్ పేజ్ కంటిన్యూషన్,
సో యాదవ ఇతర బీసీ కులాలని ఎట్లా సమీకరించాలనే అంశంపై కూడా ఈ కోవర్ట్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ప్రచార బాధ్యతల్ని సొంత జిల్లా నేతలకు ఇవ్వకుండా వేరే లీడర్స్ కి ఇవ్వడం కూడా టీఆర్ఎస్ కి నెగిటివ్ గా అవుతుందని చెప్పి టీఆర్ఎస్ లోకల్ లీడర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అయితే రెడ్డి కుల సమీకరణను టీఆర్ఎస్ హైకమాండ్ గమనించినట్లు తెలుస్తోంది. అందుకే ప్రచార సమయంలో ఎక్కడ కూడా కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డిపై వ్యక్తిగత విమర్శలు చేయొద్దు అని చెప్పి మంత్రులు ఎమ్మెల్యేలు కూడా చెప్తోందండి. ఏమాత్రం జానారెడ్డిని విమర్శించినా అది ఆయనకి ప్లస్ అవుతుంది అని చెప్పి కూడా చెప్తోంది. అలాగే ఉగాదిలోపు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అక్కడ రోడ్ షో చేయాల్సిన వద్దు అని చెప్పి ఆపినట్లు తెలుస్తోంది. ఈ నెల 14న ఎన్నికల ప్రచార సభలో కేసీఆర్ పాల్గొనబోతున్నారు. లక్ష మందిని ఈ సభకి సమీకరించే పనిలో టీఆర్ఎస్ లీడర్స్ ఉన్నారు. అండ్ కాంగ్రెస్ పెద్దలు దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మొత్తం అందరూ కూడా మనకు తెలుసు కాంగ్రెస్ దీన్ని ఎంతో ప్రెస్టీజియస్ గా భావించింది. ఈవెన్ పిసిసి చీఫ్ నియామకం ఉన్నా సరే దాన్ని కూడా ఆపి, ఎందుకంటే ఒకవేళ నియమిస్తే ఎక్కడ పార్టీ లీడర్లంతా ఎవరికి వాళ్ళు అయిపోతారని చెప్పి అందరూ కలిసికట్టుగా సాగర్ ఉప ఎన్నికల్లో పనిచేయాలంటే పిసిసి అధ్యక్ష నియామకం కూడా ఆపాలి అని చెప్పి జానారెడ్డి ప్రత్యేకంగా హైకమాండ్ ని కోరడం, హైకమాండ్ దీన్ని ఆపడం కూడా మనం చూసాం. సో ఈ నేపథ్యంలో పార్టీ లీడర్స్ అందరూ కూడా పెద్దలందరూ అక్కడ మకాం వేసి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు జానారెడ్డి గెలుపు కోసం. అండ్ చాలా మంది మొత్తం ఎవరైతే అంటే ఎవరైతే పిసిసి చీఫ్ పదవి ఆశిస్తున్నారో వాళ్ళు మరింత రెట్టించిన ఉత్సాహంతో కూడా అక్కడ పనిచేస్తున్న పరిస్థితి. సాగర్లో 65% గ్రామాల్లో సర్పంచ్లు ఉండడం ఖచ్చితంగా కాంగ్రెస్ కి కలిసి వస్తుంది అని చెప్పి ఆ పార్టీ లెక్కలేసుకుంటోంది. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష నియామకాన్ని కూడా పక్కన పెట్టారు కాబట్టి ఎంత సీరియస్ గా వాళ్ళు ఈ ప్రచారంలో పాల్గొన్నారో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక బీజేపీ మాత్రం సత్తా చాటేందుకు వ్యూహం రచిస్తోందండి. దుబ్బాక జిహెచ్ఎంసి ఎలక్షన్స్ లో ఎట్లయితే గెలిచామో అదే జోష్ తో ఇక్కడ కూడా గెలవాలి అని చెప్పి పార్టీ ఆలోచిస్తోంది. పార్టీ ఓటు బ్యాంక్ లేని సెగ్మెంట్ కావడంతో జీరో నుంచి స్టార్ట్ చేస్తోంది. 2018 ఎన్నికల్లో సాగర్ నుంచి పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి నివేదితారెడ్డి 2000 పైచిలు కోట్లు మాత్రమే తీసుకొచ్చారు. జస్ట్ 3 ఇయర్స్ గ్యాప్ లోని ఇక్కడ బై ఎలక్షన్ వచ్చింది కాబట్టి తమకు అనుకూలంగా మలుచుకునేందుకు బీజేపీ ట్రై చేస్తోంది. జనరల్ సీట్ అయిన సాగర్ లో అక్కడ గిరిజన కమ్యూనిటీకి చెందిన రవికుమార్ నాయక్ టికెట్ ఇవ్వడం అండ్ గుర్రంపోడు గిరిజనులకు సంబంధించి పోరాటం చేయడం ఇవన్నీ కూడా తమకి అడ్వాంటేజెస్ గా అవుతాయని చెప్పి కూడా బీజేపీ లెక్కలేసుకుంటోంది. అండ్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్ చూప్, అలాగే బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు లక్ష్మణ్ అండ్ వివేక్ వెంకట స్వామి, ఎమ్మెల్యే రఘునందన్ రావు వీళ్ళందరూ కూడా విస్తృతంగా అక్కడ ప్రచారం చేస్తున్న పరిస్థితి. దాని గురించిన వార్త మే చివరి దాకా 30 మనం ఫస్ట్ పేజ్ లో చూసాం కదా. సిసిఎంబి ఎన్ఐఎన్ ఐసిఎంఆర్ అంచనా ప్రకారం ఈ మ్యుటేషన్లు వేరియంట్లపై మా స్టడీ పూర్తి ఫలితాలు ఇంకో 15 రోజుల్లో వస్తాయని చెప్పి కూడా సిసిఎంబి డైరెక్టర్ రాకేష్ మిశ్రా చెప్పారు. ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం చూస్తే వచ్చే నెల మొదటి వారంలో కరోనా పీక్ స్టేజ్ కి రావచ్చు అని చెప్పి ఆయన అంటున్నారు. రాబోయే 3 వారాలు మాత్రం విపరీతంగా కేసులు వస్తాయని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి. బట్ ఆ తర్వాత తగ్గొచ్చు కానీ ఎప్పుడు ఎండ్ అవుతుందనేది చెప్పలేము. ఆ ప్రభుత్వం ప్రజలు తీసుకునే చర్యల మీద ఇది ఆధారపడి ఉంటుంది అని చెప్పి కూడా అంటున్నారు. పల్లెల్లో ఆలస్యంగా పీక్ స్టేజ్ వస్తుంది అని చెప్పి ఎన్ఐఎన్ సీనియర్ సైంటిస్ట్ పబ్లిక్ హెల్త్ ఎపిడమాలజిస్ట్ డాక్టర్ లక్ష్మయ్య అంటున్నారండి. రీఇన్ఫెక్షన్ చాలా తక్కువగా ఉంది, ఇది వరకు వైరస్ బారిన ఎవరైతే పడలేదో వాళ్ళకే ఎక్కువగా ఇప్పుడు వస్తుంది అని చెప్పి కూడా అంటున్నారు. ఆయన వెలుగుతో తన అభిప్రాయం పంచుకున్నారు. డిసెంబర్ లో సీరో సర్వే ప్రకారం 54% గ్రేటర్ హైదరాబాద్ లో వాళ్ళకి యాంటీబాడీస్ వచ్చాయి. బట్ ఈ సెకండ్ వేవ్ వ్యాక్సినేషన్ తో ఇంకో 4-5 వారాల్లో ఇది ఒక 60-70% కి చేరొచ్చు అని చెప్పి అంటున్నారు. ఇప్పటికే అప్పటికి హర్డ్ ఇమ్యూనిటీ వచ్చి వైరస్ వ్యాప్తి తగ్గే ఛాన్స్ ఉందని చెప్పి అంటున్నారు. బట్ రూరల్లో మాత్రం జూన్ వరకు కూడా సెకండ్ వేవ్ కంటిన్యూ అవుతుందని చెప్పి అంటున్నారు. అక్కడ ఇంకో 70-75% మందికి వైరస్ సోకే ముప్పు ఉంది. సో సిటీలో కొంత త్వరగా, పల్లెల్లో ఆలస్యంగా కరోనా పీక్ స్టేజ్ కి చేరొచ్చు అని చెప్పి అంటున్నారు. చాలా వేగంగా వైరస్ వ్యాపిస్తోంది. ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే గ్రేటర్ హైదరాబాద్ లో మే మధ్యలోనే పీక్ స్టేజ్ కి వెళ్తుందని చెప్పి పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు చెప్తున్నారు. జిల్లాలో మాత్రం జూన్ లో పీక్ స్టేజ్ కి వెళ్ళొచ్చు అని చెప్పి అంటున్నారు. ఎంత స్పీడ్ గా అయితే దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయో అంతే స్పీడ్ గా తగ్గుతాయని చెప్పి కూడా వీళ్ళు అంచనా వేస్తున్నారండి. ఈ నెల 15-20 మధ్యలో పీక్ స్టేజ్ వస్తుంది దేశంలో అని చెప్పి వీళ్ళు అంచనా వేస్తున్నారు. అప్పటిదాకా విపరీతంగా కేసులు నమోదవుతాయి, ఆ తర్వాత తగ్గడం స్టార్ట్ అవుతుంది. ఎంత వేగంగా పెరిగాయో అంతే వేగంగా తగ్గుతాయని చెప్పి కూడా అంటున్నారు. మే చివరి నాటికి దేశంలో నార్మల్సీ వస్తుందని చెప్పి కూడా వీళ్ళు అంచనా వేస్తున్నారు. దాని గురించిన వార్త. అండ్ టీఎస్పీఎస్సికి నిరుద్యోగులు కట్టిన ఫీజులు 6 ఏళ్లలో 84 కోట్లు, కమిషన్ సిబ్బంది జీతాలకి 72.45 కోట్లు చెల్లించారు. ఒక ఆర్టీఐ దరఖాస్తులో ఈ విషయాలు వెల్లడించారండి. టీఎస్పీఎస్సికి అప్లికేషన్స్ ఫీజుల రూపంలో అభ్యర్థులు ఏవైతే చెల్లించారో 6 ఏళ్లలో 84 కోట్ల ఆదాయం వచ్చిందట. దాని ద్వారా వివిధ నోటిఫికేషన్స్ కింద జాబ్స్ కోసం అప్లై చేసుకున్నాడు వీళ్ళు. అయితే కమిషన్ సిబ్బంది జీతాల కోసం ప్రభుత్వం 6 ఏళ్లలో 72.45 కోట్లు వెచ్చించిందట. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెందిన ఆర్టీఐ యాక్టివిస్ట్ గంగాధర్ కిషోర్ కుమార్ అప్లై చేసుకున్న ఆర్టీఐ అప్లికేషన్ లో ఈ వివరాలు వచ్చాయి. టీఎస్పీఎస్సీ ఉద్యోగుల జీతాలు
నిర్వహణ కోసం ప్రభుత్వం ఏటా బడ్జెట్ లో నిధులు కేటాయిస్తోంది. 2015-16 లో 46 కోట్లకు పైగా కేటాయించగా 39 కోట్లకు పైగా ఖర్చు చేశారు. ఇట్లా అన్ని స్థాయిల్లో కలిపి జిఎస్పిఎస్సి లో 115 మంది రెగ్యులర్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇప్పుడు 85కి తగ్గింది. సిబ్బంది జీతాల కోసం ప్రభుత్వం నెలకి 1,62,000 చెల్లిస్తోంది. కరెంటు బిల్లుకి 2 లక్షల పైనే కడుతోంది. ఇప్పటి వరకు కమిషన్ చైర్మన్ 9 మంది సభ్యులకి కలిపి 20 లక్షలు చెల్లించేవారు నెలకి. సెక్రటరీకి 2 లక్షలు పైగా చెల్లిస్తుండగా మొత్తం వివరాలన్నీ కూడా ఆర్టీఐ దరఖాస్తులు వెల్లడయ్యాయి. అయితే అప్లికేషన్ ఫీజు తీసుకోవద్దు అని చెప్పి ఈ గంగాధర కిషోర్ కుమార్ విజ్ఞప్తి చేస్తున్నారండి. ఇక నుంచి ఏ నోటిఫికేషన్ వచ్చినా సరే ఎవరైతే ఉంటారో అర్హులైన వారు ఉచితంగా అప్లై చేసుకునే అవకాశం కల్పించాలి. త్వరలోనే ప్రభుత్వం ఏవైతే 50,000 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్స్ ఇస్తామంటుందో దానికి కూడా ఎలాంటి ఫీజు తీసుకోవద్దు అని చెప్పి ఆయన అంటున్నారు. నాట్ ఓన్లీ టిఎస్పిఎస్సి, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు, గురుకుల విద్యా సంస్థల రిక్రూట్మెంట్ లో కూడా ఇదే పద్ధతి అనుసరించాలని చెప్పాడు ఆయన. కోరుతున్నారు దాని గురించిన వార్త. సెకండ్ డోస్ షార్టేజ్, కోవాక్సిన్ 2 డోస్ దొరక జనం తిప్పలు పడుతున్న పరిస్థితి ఉందండి. రాష్ట్రంలో కరోనా సెకండ్ డోస్ షార్టేజ్ తో జనం ఇబ్బందులు పడుతున్నారు అని చెప్పి మనం చూస్తున్నాం. కోవిషీల్డ్ తీసుకున్న వాళ్ళకి ఇబ్బంది లేదు కానీ కోవాక్సిన్ తీసుకున్న వాళ్ళకి సెకండ్ డోస్ దొరక ఇబ్బంది పడుతున్నారు. సెకండ్ డోస్ వేసుకోవడానికి సెంటర్స్ దగ్గర పడితే సిబ్బంది వెనక్కి తిప్పి పంపిస్తున్నారు అని చెప్పి ఆటకలో చూస్తున్నాం. సో అసలు సెకండ్ డోస్ వేస్తారా లేదా అనేది జనానికి అర్థం కావట్లా, వ్యాక్సినేషన్ ప్లానింగ్ లోపం వల్లే షార్టేజ్ ఉందని చెప్పి ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పటిదాకా 26.78 లక్షల డోసులు కేంద్రం పంపింది. వీటిలో 4.22 లక్షల కోవాక్సిన్ డోసులు ఉన్నాయి. అందులో 2,48,000 డోసులు వాడారు. ఇంకో 1.73 లక్షల డోసులు ఉన్నాయి హెల్త్ డిపార్ట్మెంట్ దగ్గర. అయినా ఇన్నున్నా సరే ఎందుకు ఇవ్వట్లేదు కోవాక్సిన్ సెకండ్ డోస్ అనేది మాత్రం ఎవరికి అర్థం కావట్లా. కేంద్ర ఆరోగ్య శాఖ ఇచ్చిన వ్యాక్సినేషన్ గైడ్ లైన్స్ ప్రకారం సెకండ్ డోస్ కి ముందు నుంచే ప్రిపేర్డ్ గా ఉండాలి. దానికి సంబంధించిన వ్యాక్సిన్ కూడా అందుబాటులో ఉంచుకోవాలి. కానీ మన దగ్గర ప్లానింగ్ లోపాలతో ఈ కృత్రిమంగా ఈ సెకండ్ డోస్ షార్టేజ్ ఏర్పడింది అని చెప్పి మనం చూస్తున్నాం. ఇది కూడా కొన్ని చోట్లే ఉంది, దాన్ని బట్టి అర్థమవుతుంది ప్లానింగ్ లోపాలు ఎట్లున్నాయి అనేది. ఫస్ట్ డోస్ కోవాక్సిన్ సప్లై చేసిన సెంటర్స్ కి సెకండ్ డోస్ కు అవసరమైన టీకాలు ఇవ్వడంలా, సో సెకండ్ డోస్ కు వెళ్లిన వాళ్ళని తిప్పి పంపుతున్నారు. వ్యాక్సిన్ షార్టేజ్ ఉందని బోర్డులు పెడుతున్నారు. వ్యాక్సిన్స్ ని సర్కారు ఇవ్వకపోవడం వల్లే తమ జనాల్ని వెనక్కి పంపిస్తున్నామని చెప్పి డాక్టర్స్ చెప్తున్నారు. ప్లానింగ్ లో లోపాలను సరి చేసుకోకపోతే ఇబ్బందులు వస్తాయి అని చెప్పి కూడా అంటున్న పరిస్థితి. సో రాష్ట్రానికి ఇంకా 5 లక్షలకి పైగా డోసులు మిగిలే ఉన్నాయి. బట్ అయినా సరే రాష్ట్రంలో 5.6 లక్షల డోసులే ఉన్నాయని చెప్పి సిఎస్ చెప్తున్న పరిస్థితి. ఈ 15 రోజులకు సరిపడా 30 లక్షల డోసులు వెంటనే పంపాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేశారు. కేంద్రానికి లెటర్ రాశారు. శుక్రవారం ఒకరోజే 1.15 లక్షల మందికి వ్యాక్సిన్ వేశాం. మున్ముందు దీనికి 2 లక్షలకి పెంచాలని టార్గెట్ తో పెట్టుకున్నట్లు కూడా చెప్తున్నారు. అండ్ నాయని అల్లుడి ఇంట్లో సోదాలు. సో ఈడీ చేసిన సోదాల్లో ఈఎస్ఐ స్కామ్ కేసులో 3.45 కోట్లు సీజ్ చేసిందండి. ఈఎస్ఐ ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ స్కామ్ కేసు నిందితుల ఇళ్లలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు నిర్వహించింది. ప్రధాన నిందితులు దేవికారాణి, శ్రీహరిబాబు, మాజీ హోంమంత్రి నాయని అల్లుడు శ్రీనివాసరెడ్డి, మాజీ పర్సనల్ సెక్రటరీ ముకుందారెడ్డి, బుర్రా ప్రమోద్ రెడ్డి వీళ్ళ ఇళ్లలో సోదాలు చేసి మొత్తం 3.45 కోట్లు సీజ్ చేసింది ఈడీ. అలాగే నకిలీ బిల్స్ ఇంజన్స్ తో ఐఎంఎస్ లో జరిగిన మెడికల్ స్కామ్ పై 2019 సెప్టెంబర్ లో ఏసీబీ కేసు నమోదైంది. దీనికి సంబంధించి షెల్ కంపెనీలపై కూడా ఆరా తీస్తున్న పరిస్థితి. దాని గురించిన వార్త. సింగరేణి మిషన్ ఎనర్జీ ఫౌండేషన్ అవార్డు వచ్చిందండి సింగరేణికి. సంస్థ డైరెక్టర్ సత్యనారాయణరావు అవార్డు అందుకున్నారు. దాని గురించిన వార్త. అండ్ బిపి ఆచార్య ఐసీఎంఆర్ అడ్వైజర్ గా నియమితులయ్యారు. ప్రతిష్టాత్మక నేషనల్ ప్రాజెక్ట్ యానిమల్ రిసోర్స్ ఫెసిలిటీ ఫర్ బయోమెడికల్ రీసెర్చ్ కి ఆచార్యని సలహాదారుగా నియమించారు. దాని గురించిన వార్త. లోయలోకి దూసుకెళ్లిన లారీ 12 మంది మృతి. యూపీలో జరిగిందండి దారుణం. యూపీలోని ఎటావా జిల్లాలో ట్రక్కు అదుపు తప్పి లోయలోకి వెళ్లడంతో మహిళ సహా 12 మంది చనిపోయారు. మరో 45 మంది గాయపడ్డ పరిస్థితి. దాని గురించిన వార్త. అండ్ నెక్స్ట్ పేజ్ కొద్దాం. నెక్స్ట్ పేజ్కి వస్తే వాహనాలు మస్తు పొగ వదులుతున్నాయి. గ్రేటర్ సిటీలో ఏటేటా పెరుగుతున్న కాలుష్యం. 2 వీలర్స్ నుంచి 57% పైగా పొగ వస్తోందట. చెకింగ్ ఎక్కడా చేయకుండా ఆర్టీఏ నిర్లక్ష్యం వహిస్తోంది. కాలం చెల్లిన వాహనాల ఫిర్యాదులపై ఎక్కడా కూడా టోల్ ఫ్రీ నెంబర్ పనిచేయట్లేదని చెప్పి ఆటకలో చూస్తున్నాం. ఏటేటా వాహనాల కాలుష్యం గ్రేటర్ లో విపరీతంగా పెరిగిపోతోంది. వేల సంఖ్యలో రోడ్లపైకి వచ్చేవి కొత్తవి, కాలం చెల్లిన వాటితో కలిసి వాతావరణం మొత్తం కలుషితమవుతోంది. పొల్యూషన్ కి కారణమయ్యే వాహనాలపై చర్యలు తీసుకోవాల్సినా సరే ఎక్కడా ఆర్టీఏ ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదని చెప్పి చూస్తున్నాం. పొల్యూషన్ చెకింగ్ మెషిన్లు ఆర్టీఏ సెంట్రల్ సర్వర్లకు కనెక్టివిటీ లేకపోవడంతో వాహనదారులు ఫేక్ పియూసీ సర్టిఫికేట్లు తీసుకుంటూ తప్పించుకుంటున్నారు. అండ్ ఈ పొల్యూషన్ టెస్టులు కూడా చాలా నామమాత్రంగా జరుగుతున్నాయండి. కొత్త బండ్లకు ఏడాది పాటు ఈ పియూసీ అంటే పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికేట్లు ఈ వాహనాల కంపెనీల డీలర్లే జారీ చేస్తారు. ఆ తర్వాత కూడా వాహనదారులు మస్ట్ గా చెకింగ్ చేయించుకుని సర్టిఫికేట్లు పొందాలి. ఆ సర్టిఫికేట్స్ ఉంటేనే ఇన్సూరెన్స్ అది కూడా ఉంటుంది అని చెప్పి నిబంధనలు కూడా ఉన్నాయి.
బట్ వాహనదారుల భద్రత దృష్టి అయినా సరే ఆర్టీఏ అవగాహన కల్పించడం లేదు దీని మీద అని చెప్పి చూసినాం. కాలం చెల్లిన వాహనాలు సిటీలో తిరుగుతున్నా సరే ఆర్టీఏ అధికారులు పట్టించుకోవటంలా, కొంతమంది పియూసీ సెంటర్ల వద్ద మాన్యువల్ సర్టిఫికేట్లు పొందుతున్నారని ఆరోపణలు కూడా వినిపిస్తున్న పరిస్థితి. కంప్లైంట్ చేసే వ్యవస్థ కూడా లేదు. ఈ అధిక పొగ బండ్లను ఆర్టీఏ పట్టించుకోవడం లేదు. కంప్లైంట్ చేద్దామన్నా సరే ఎలాంటి టోల్ ఫ్రీ నెంబర్ అందుబాటులో లేదు అని చెప్పి ఆటగాళ్ళు చూస్తున్నాం. కరోనా కంట్రోల్ రూమ్ పనిచేస్తలేదండి. గతంలో షిఫ్ట్ కి ఆరుగురు ఉండేవారు కరోనా కంట్రోల్ రూమ్ లో, బట్ ఇప్పుడు ఇద్దరే ఉంటున్నారు. బల్దియా ఉన్నతాధికారుల పర్యవేక్షణే లేదు. టోల్ నెంబర్ల పైన కూడా ప్రచారం లేదు అని చెప్పి చూస్తున్నాం. కరోనా పాజిటివ్ పేషెంట్లకి సలహాలు సూచనలు ఇచ్చేందుకు అప్పుడు కరోనా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు జిహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ లో. అసలు ఇప్పుడు అక్కడ పెద్దగా పనేం జరగట్ల, ఇద్దరు మాత్రమే నామ మాత్రంగా సేవలు అందిస్తున్నారని చెప్పి చూస్తున్నాం. కరోనా తీవ్రత పెరుగుతోంది, ఇంకా పెరుగుతుందని చెప్పి ప్రభుత్వం చెప్తున్నా సరే బల్దియా అధికారులు పట్టించుకోవటంలా ఆ టోల్ ఫ్రీ నెంబర్లపై ప్రచారం జరగట్లేదు. అసలు జనాలకి ఏంటి, ఇంట్లో హోమ్ ఐసోలేషన్ లో ఉంటున్న వాళ్ళకి ఏ ఏ సలహా కావాలన్నా సరే ఇచ్చే దిక్కు లేదు. అండ్ వ్యాక్సిన్ కి సంబంధించి కూడా జనాలకు వచ్చే డౌట్లు తీర్చే దిక్కే కనిపించట్లేదు అని చెప్పి మనం ఈ అటకల్లో చూసినాం. ఆన్లైన్ ట్రేడింగ్ పేరుతో మోసానికి పాల్పడుతున్న ముగ్గురు అరెస్ట్ చేశారండి. 3.5 కోట్లు సీజ్ చేశారు. విన్ బిజ్ యాప్ తో వీళ్ళు చీటింగ్ కి పాల్పడుతున్నట్లుగా కూడా పోలీసులు చెప్పారు. దాని గురించిన వార్త నెక్స్ట్ పేజ్ వస్తే, పులుల కోసం జింకల పెంపకం, తాళ్లపేట రేంజ్ మల్యాల బీట్ లో బ్రీడింగ్ సెంటర్ ఏర్పాటు అని చెప్పి చూస్తున్నాం. కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో పెద్ద పులుల ఆహారం కొరత తీర్చేందుకు జింకల పునరుత్పత్తి కేంద్రం ఏర్పాటు చేస్తున్నారు. జింకలు సాంబార్ నీలగాయలు పెంచేందుకు ప్లాన్. 7 ఏళ్ల వయసు రాగానే ఫారెస్ట్ లో విడుదల అని చెప్పి మనం ఈ ఆటలో చూస్తున్నాం. నువ్వు ఉండగా నాకు మంత్రి పదవి వస్తుందా అని చెప్పి ఎమ్మెల్యే రెడ్డి నాయక్ ఎర్రబెల్లితో అన్నారు. తమ ప్రాంతంపై వివక్ష చూపుతున్నారని చెప్పి డిసిసిబి మీటింగ్ లో ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పోడు రైతుల దీక్ష భగ్నం చేశారండి పోలీసులు. శిబిరాన్ని బలవంతంగా తొలగించారు. కొండపల్లిలో అర్ధరాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది. లాఠీ చార్జ్ చేశారు. బీజేపీ లీడర్లు అరెస్ట్ కి ప్రయత్నించారు. గ్రామస్తులు గట్టిగా అడ్డుకున్నారు. ఆమరణ దీక్ష చేపట్టారు బీజేపీ నేత పాల్వాయి హరీష్ బాబు. దాని గురించిన వార్త. అండ్ నెక్స్ట్ పేజ్ వస్తే, బెంగాల్ ఎన్నికల్లో హింస, అల్లరి మూకలపై జవాన్ల కాల్పులు, 4 మృతి. సో పోలింగ్ కేంద్రం వద్ద ఘర్షణ జరిగింది, మరొకరు చనిపోయారు. హింసకి తృణమూల్ కాంగ్రెస్ఏ కారణం అని చెప్పి ప్రధాని మోడీ అన్నారు. పక్కా ప్లాన్ ప్రకారమే దాడి చేశారని మమతా బెనర్జీ ఆరోపించారు. 4 విడతలో 76.16% పోలింగ్ జరిగింది. సో కూచ్బీహార్ జిల్లా సిచాల్ కుచి నియోజకవర్గంలో ఒక పోలింగ్ బూత్ దగ్గర నిన్న అక్కడున్న సిబ్బంది సిఐఎస్ఎఫ్ బలగాలు పోలింగ్ సిబ్బందిపై 150 మందితో కూడిన అల్లరి మూకలు దాడికి పాల్పడ్డాయండి. సో దాని గురించిన వార్త. హర్యానాలోని కేఎంపి ఎక్స్ప్రెస్ వే బంద్ చేశారు. అగ్రి చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు ఆందోళన కొనసాగిస్తున్నాయి. దాని గురించిన వార్త. యాక్టివ్ కేసుల్లో సగం 10 జిల్లాల్లోనే నమోదవుతున్నట్లు కేంద్రం చెప్తోందండి. దేశంలో మరో 145,000 మంది కరోనా బారిన పడ్డారు. 794 మంది చనిపోయినట్లు కూడా చెప్పారు. 24 గంటల్లో 11,73,000 శాంపిల్స్ పరీక్షించినట్లు చెప్పారు. మహారాష్ట్రకి ఇప్పటి వరకు 1.1 కోట్ల వ్యాక్సిన్ డోసులు అందించామని కేంద్ర మంత్రి చెప్పారు. మహారాష్ట్రలో కరోనా పరిస్థితిని అంచనా వేసేందుకు 30 టీమ్స్ ని పంపామని చెప్పి కూడా అన్నారు. మధ్యప్రదేశ్ లో కొన్ని నగరాల్లో లాక్డౌన్ పొడిగించారు. ఏప్రిల్ 19 వరకు అక్కడ లాక్డౌన్ పొడిగిస్తున్నట్లు చెప్పారు. కొన్ని జిల్లాల్లో ఏప్రిల్ 22 వరకు లాక్డౌన్ ఉంటుందని చెప్పారు. అండ్ వీకెండ్ లాక్డౌన్ ఎఫెక్ట్ మనం చూడొచ్చు అక్కడ ఫోటోలో. మహారాష్ట్రలో వీకెండ్ లాక్డౌన్ ఎఫెక్ట్ అట్లా కనిపిస్తుంది. ఎగుమతుల వల్లే వ్యాక్సిన్ కొరత ఉంది అని చెప్పి సోనియా గాంధీ కేంద్రంపై ఫైర్ అయ్యారు. ముందుగా దేశ ప్రజలకి టీకా వేయండి, తర్వాతే ఎగుమతులు అని చెప్పి ఆమె కామెంట్ చేశారు. మయన్మార్ లో 19 మందికి ఉరిశిక్ష, మిలిటరీ ఆఫీసర్ని చంపినందుకు ఆర్మీ తీసుకున్న చర్యలకు సంబంధించిన వార్త. అండ్ మహారాష్ట్రలో నాసిక్ లోని క్రెడాయ్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 350 బెడ్ల కోవిడ్ హాస్పిటల్ ఏర్పాటు చేశారు. దానికి సంబంధించిన ఫోటో కూడా మనం చూడొచ్చు. అండ్ యుఏఈ తొలి మహిళా ఆస్ట్రోనాట్ అల్ మాద్రౌషి ఫోటో కూడా మనం అక్కడ చూడొచ్చు. దాని గురించిన వార్త. అండ్ నెక్స్ట్ పేజ్ కి వస్తే, బిజినెస్ పేజ్, ఎన్పిఎస్ పీపీఎఫ్ లో ఏది బెటర్? ఎన్పిఎస్ అయితే రిస్క్ కి రెడీ అయ్యే వాళ్ళు ఎన్పిఎస్ ని ప్రిఫర్ చేయొచ్చు, రిస్క్ వద్దనుకునే వాళ్ళు పీపీఎఫ్ లో పెట్టుబడులు పెడితే మంచిది అని చెప్పి ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ ఉంది. క్యూలో స్పుత్నిక్, రష్యా కరోనా వ్యాక్సిన్ కి వారంలో పర్మిషన్ వచ్చే ఛాన్స్ ఉందని చెప్పి ఇండియాలో రష్యన్ డెప్యూటీ ఎన్వాయ్ రోమన్ బబుష్కిన్ వెల్లడించారు. సో ఇండియాకి మేము అన్ని విధాలా సహకరిస్తాం, మా వ్యాక్సిన్ ధర కూడా తక్కువే ఉంటుంది, -2 to -8 degrees టెంపరేచర్ లో మా వ్యాక్సిన్ ని స్టోర్ చేసుకోవచ్చు అని చెప్పి ఆయన చెప్తున్నారు. అలీబాబాకి 21,000 కోట్ల ఫైన్ విధించారండి చైనీస్ గవర్నమెంట్. యాంటీ కాంపిటేటివ్ రూల్స్ లో భాగంగా ఈ డబ్బులు కట్టాలని చెప్పి అనింది. అంటే వేరే కంపెనీలు కావాలని చెప్పి డీల్స్ ని బయట పెట్టడంలో ఫెయిల్ అయ్యాయని చెప్పి అనింది. తనకున్న కంపెనీకున్న పొజిషన్ ని వాడుకుని కాంపిటేటర్లు లేకుండా అలీబాబా చేస్తోందని చెప్పి ప్రభుత్వ ఆరోపణ. అండ్ 14 ఏళ్లకే బడి బంద్ అయినా బిలియనీర్. కొంతమంది అంటే చదువుకి దీనికి సంబంధం లేదని చెప్పి కొంతమంది అప్పుడప్పుడు ప్రూవ్ చేస్తుంటారు. నమ్మకం ఉంటే పరిస్థితులు మారుతాయి. చిన్ననాటి మెమరీస్ ని పంచుకున్న జెరోధా ఫౌండర్ నిఖిల్ కామత్, స్కూల్ డ్రాప్ అవుట్ ఇతను బట్ బిలియనీర్ గా మారగలిగాడు.
నెలకి 8,000కి పనిచేస్తూ దేశంలో అతిపెద్ద బ్రోకరేజ్ కంపెనీ జెరోధాని ఏర్పాటు చేశాడని చెప్పి నిఖిల్ కామత్ కి సంబంధించిన వార్త అది. బిట్కాయిన్ 44 లక్షలు ఇంకా పెరుగుతుందని చెప్పి అనలిస్టులు అంటున్నారు, దాని గురించిన వార్త. సో ఇవ్వండి ఇవాళ వెలుగు పేపర్లో వచ్చిన వార్తలు విశేషాలు. మీకు నచ్చితే లైక్ చేయండి, బాగా నచ్చితే షేర్ చేయండి. రోజు 8 కల్లా వస్తాను వెలుగు పేపర్ ని వినిపించడానికి. టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే. రేపు కలుద్దాం 8కి. దిస్ ఇస్ సౌజన్య సైనింగ్ ఆఫ్.